ABN Entertainment YouTube channel ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. చాలా మంది హీరోయిన్లు దక్షిణాదిన స్టార్డమ్ తెచ్చుకొని ఉత్తరాదికి వెళ్తుంటారు, కానీ హైదరాబాద్ లో పుట్టి బెంగళూరులో పెరిగిన నిధి అగర్వాల్ బాలీవుడ్ మూవీతో తెరంగేట్రం చేసింది. టైగర్ శ్రాఫ్ సరసన మోనా మైకేల్ సినిమాతో కథానాయికగా చిత్రరంగానికి పరిచయమైంది. బాలీవుడ్ వర్కౌట్ అవ్వకపోవడంతో నిధి టాలీవుడ్ లో వాలిపోయింది. వరుసగా అక్కినేని అన్నదమ్ములు నాగచైతన్య అఖిల్ తో సవ్యసాచి మిస్టర్ మజ్ను చిత్రాల్లో మెరిసింది. అయితే డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఎనర్జెటిక్ స్టార్ రామ్ కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఈ అగర్వాల్ భామకు కెరియర్ లో తొలి విజయాన్ని అందించింది. హిందీ తెలుగు తర్వాత ఇప్పుడు తమిళంపై ఫోకస్ పెట్టింది నిధి. ఒకేసారి జయం రవి భూమి, సింబు ఈశ్వరన్ చిత్రాలతో పొంగల్ కి కోలీవుడ్ ఆడియన్స్ ని పలకరించబోతోంది. ఇక సింబు ఈశ్వరన్ ఆడియో రిలీజ్ లో నిధికి చేదు అనుభవం ఎదురైంది. నిధి అగర్వాల్ మాట్లాడుతుండగా దర్శకుడు సుసీంద్రన్ వచ్చి అక్కడే ఉన్న హీరోని చూపిస్తూ సింబు మామ ఐ లవ్ యూ అనాలని బలవంతం చేయడం, నిధి కొంచెం చిరాగ్గా హావభావాలు పెట్టడం వివాదానికి కారణమైంది. సదర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. హీరోను అతని అభిమానులను మెప్పించేందుకు ఓ దర్శకుడు ఇంతలా దిగజారాలంటూ సుసీంద్రన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఈ వీడియోను చూసిన నెటిజన్స్. దాంతో సుసీంద్రన్ దిగి వచ్చాడు, ఏకంగా నిధితో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించాడు. ఈశ్వరన్ సినిమాలో నిధి పాత్ర స్వభావానికి తగ్గట్టే తాను ఆడియో వేడుకలో మాట్లాడినట్లు సుసీంద్రన్ చెప్పాడు. సినిమాలో ఆ పాత్ర మామా ఐ లవ్ యూ మామా ఐ లవ్ యూ అంటూ హీరో వెంట తిరుగుతుంటుందని, అందుకు అనుగుణంగానే తాను ఆడియో వేడుకలో నిధితో ఆ డైలాగ్ చెప్పించే ప్రయత్నం చేశానని చెప్పాడు. ఏది ఏమైనా చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే. సినిమా ప్రచారం కోసం సరికొత్తగా ప్రయత్నిద్దామనుకున్న సుసీంద్రన్ కి ఇలా చేదు అనుభవం ఎదురైందన్నమాట. మొత్తం మీద ఈ నెల 14న పొంగల్ బరిలో సింబు నిధి అగర్వాల్ ఈశ్వరన్ రిలీజ్ కాబోతుంది. మరి ఆన్ స్క్రీన్ పై సింబు నిధి జోడీ ఏ రీతిన ఆకట్టుకుంటుందో చూడాలి. ABN Entertainment YouTube channel ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.